ఈ మధ్య సుప్రీంకోర్టు ఒక చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఈ మధ్య 10 ఏళ్ళ నుంచి చరిత్రాత్మక తీర్పులు చాలా ఇస్తూ ఉంది. అందులో ఇదొకటి, కాశ్మీర్లో 370 అధికరణ రద్దు చేయడం చెల్లదంటూ బోల్డన్ని కేసులు వేస్తే అన్నింటినీ గుండుగుత్తగా ఒకటి కింద మార్చేసి ఆ తీర్పు ఏం చెప్పిందంటే అది చెల్లుతుంది అని చెప్పింది. అద్భుతమైన కారణం కూడా చెప్పారు వాళ్ళు. కాశ్మీరు అసెంబ్లీ రద్దయిన సమయంలో కాశ్మీర్ అసెంబ్లీ అధికారులన్నీ పార్లమెంటుకు దఖలపడతాయి. అసెంబ్లీని రద్దు చేసి ప్రెసిడెంట్ పాలన పెడితే దాని అధికారులన్నీ కేంద్రానికి దఖలపడతాయి. ఇదివరకు ఉన్న రాజ్యాంగంలో నిబంధన ఏంటంటే కాశ్మీర్కు సంబంధించి ఏ చట్టం చేయాలన్నా కాశ్మీర్ అసెంబ్లీ అంగీకరించాలి అని ఒక నిబంధన ఉండేది. ఇప్పుడు అసెంబ్లీనే లేదు కదా, దాని పవర్లన్నీ పార్లమెంట్కి వచ్చినాయి కదా, కాబట్టి ఆ నిబంధన వర్తించదు. కాబట్టి కాశ్మీర్ మీద ఏ నిర్ణయమైనా కేంద్రం తీసుకునే హక్కు ఉంటుందని ఆ తీర్పు చెప్పింది. ఏ నిర్ణయం తీసుకున్నారు వీళ్ళు? కాశ్మీర్కు ఉండే రాష్ట్ర హోదాను తగ్గించేసి కాశ్మీర్ను 2 కేంద్రపాలిత భాగాల కింద విభజించేశారు. ఈ తీర్పులో ఉన్న ప్రమాదం ఏంటంటే రేపు పొద్దున ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కేంద్రానికి కోపం వస్తే ఆ రాష్ట్రంలో ముందు ప్రెసిడెంట్ రూల్ పెడతారు, అంటే రాష్ట్రపతి పాలన పెడతారు. ఇప్పుడు ఆ రాష్ట్ర అసెంబ్లీ కేంద్రం యొక్క పార్లమెంట్ చేతిలోకి వెళ్తుంది. అప్పుడు ఆ రాష్ట్రం మీద ఏ చర్య అయినా తీసుకోవడానికి, ఏ నిర్ణయమైనా తీసుకోవడానికి పార్లమెంట్కి హక్కు వస్తుంది. ఇలా జరగడానికి అవకాశం ఉందా లేదా అని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం లేదు. గత కొద్ది కాలంగా రాష్ట్రాలకు స్వతంత్ర ప్రతిపత్తి రోజు రోజుకు దిగజారుతున్నటువంటి ఈ అద్భుతమైన సెనేరియోలో రేపు ఏ గవర్నమెంట్ అయినా నచ్చకపోతే వాటన్నింటిలో రాష్ట్రపతి పాలన పెట్టేసి ఆ తర్వాత రాష్ట్రాలకు సంబంధించిన మేజర్ నిర్ణయాలన్నీ పార్లమెంటే తీసుకునే అవకాశం లేదని ఎలా అనుకోవాలి?